అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం కేశవదాసపాలెంలో ఇందిరమ్మ కాలనీలో జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు అన్న నినాదంతో జనసేన వీరమహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజోలు జగనన్న ఇళ్ల కాలనీలు పరిశీలించిన వీరమహిళలు మోకాళ్ల లోతులో నీళ్లు ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఇక్కడ జగనన్న కాలనీలు నీట మునిగిపోతే లబ్ధిదారులు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నేరుగా చూపిస్తూ తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నీటిలో నిలబడి ధర్మాకోలుతో తయారు చేసిన నీటిలో తేలియాడే ఇంటిని వినూత్న రీతిలో నీటిలో విడిచిపెట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 6 ఎకరాల భూమిని లక్షలతో కొని కోట్లు దండుకొని వాళ్ళు భారీగా లబ్ధి పొందారని ఆరోపించారు. జగనన్న కాలనీలో ఎవరైనా ఇల్లు కడితే ఇల్లు ఇలా మునిగిపోవాల్సిందే అని చూపించడం కోసం ఈ ప్రయత్నం చేశామని వీరమహిళలు వెల్లడించారు. గోదావరి చెరువులు తలపించేలా ఉన్న ఈ స్థలాలలో ఏ విధంగా పేదలు ఇళ్లు నిర్మించుకుంటారని వాళ్ళు ప్రశ్నించారు. పేద ప్రజలకు కావలసిన కనీస అవసరాలు కూడా తీర్చలేని ఈ ప్రభుత్వం ఇంకేమి ఉద్ధరిస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని జనసేన వీరమహిళలు హెచ్చరించారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన సర్పంచు ఎంపీటీసీలతో పాటు అధిక సంఖ్యలో జనసేన వీరమహిళలు పాల్గొన్నారు. సర్పంచ్ని మరి ఈ కేశదాసపాలెం కేశదాసపాలెంలో మరి చూసారు కదండి వాటర్ ఎలా ఉందోనో. ఫస్ట్ అయితే ఇది ఇందిరమ్మ కాలనీ అండి. ఇందిరమ్మ కాలనీ నుంచి ఇది వైఎస్ఆర్ కాలనీ కింద మార్చారు. ఇందిరమ్మ కాలనీలో అయితే మనిషికి వచ్చి 3 సెంట్లు కాడికి ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చాక అయితే ఇంటికి వచ్చి 1 సెంట్ ఇస్తున్నారు. అదైనా ఇల్లులు కట్టుకున్న వాళ్ళకే ఇస్తారంట, ఇల్లులు కట్టకపోతే ఆ సెంట్ కూడా ఇవ్వరంట. మరి ఇక్కడైతే చాలా ఇల్లులు ఉన్నాయి, కట్టిన వాళ్ళకి కూడా అయితే ఇప్పుడు పట్టా ఇవ్వలేదు. మరి మేము వీర మహిళ తరఫున ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు అందరం వచ్చి ఖచ్చితంగా వీళ్ళకి పట్టాయిలు ఇవ్వాలని ఈ వాటర్ అయితే తీసేసి ఇప్పుడు ఇక్కడైతే మట్టి ఉండేది అదైతే చెరువులు కూర్చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఏం చేయట్లేదు. ముందున్న ప్రభుత్వం అయితే కొంతైనా చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే అసలు ఏం చేయట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటి గ్రామంలో మరి ఆయన సీఎం కాకముందే ఇవన్నీ చేశారు, అదే సీఎం అయి ఉంటే ఇంకా చాలా చేస్తారని ఖచ్చితంగా ఆయన కోటేసి గెలిపిస్తారని ఈ మాటలు ముగిస్తున్నాను. నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు మేము ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉందో, మాకు ఆ లోతు నీటిలో అతి లోతట్టు ప్రాంతంలో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ నవరత్నాల్లో భాగంగా ఒక రత్నంగా పేదలందరికీ ఇల్లు అనే పేరుతో అతి పెద్ద మోసాన్ని చేశారు. అతి తక్కువ రేట్లకు భూములు కొని 20-30 లక్షలకు భూములు కొని 1,50,000,000-40,00,000 ప్రభుత్వ లెక్కల్లో చూపించి అతి పెద్ద స్కామ్ చేశారు. దీన్ని ప్రపంచానికి మేము తెలియజెప్పడం కోసం ఈ జనసేన పార్టీ తరఫున వీర మహిళలైన మేమందరం కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా గతంలో కూడా కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము రోడ్డు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా పడవ రోడ్ల మీద పడవ వేసి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మేము తెలియజేశాం. అదేవిధంగా ఈరోజు కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సూటుగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీటిలో తేలియాడే నగరం లాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవేళ మీరు పేదలందరికీ మీ ప్రభుత్వ టైంలో ఇల్లు కట్టి ఇవ్వాలనుకుంటే ప్రతి ఇంటికి కూడా 2 పడవలు చెప్పున మీరు ప్రజలందరికీ కూడా పేదలందరికీ కూడా మీరు ఏర్పాటు చేసినట్లయితే ప్రతి పేదవాడు కూడా తన ఇంటికి పడవ మీద వెళ్ళి తన కార్యక్రమాలు ముగించుకొస్తాడని మేమందరం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇస్తున్నాం. కళ్యాణ్ గారు గతంలో కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. తొందరలోనే ఈ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం తొందరలోనే ఇంటికి పంపించే దిశగా మేమందరం వీరమహిళ మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓకే.
జయలలిత మోహన్, రాజోల్ నియోజకవర్గం వీర మహిళ విభాగం నుంచి మాట్లాడుతున్నాను. జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు అనే శ్లోగంతో ఈ కొనిదల పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి వినూత్నమైన కార్యక్రమం ఇది. అయితే మేము ప్రజలందరికీ అదే ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏమిటంటే, జగనన్న ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ ఇదో ధర్మకోల్ షీట్తో కట్టుకుంటే ఎలా తేలాడతాయి ఇల్లులు? జగనన్న గారు ఇల్లు కాలనీలో ఇల్లులు కడితే అలాగే తేలి ఆడతాయని మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళ యొక్క పాలన అంతని. లక్షల్లో ఉన్న భూముల్ని కోట్లలో కొని ప్రభుత్వానికి చూపించి అలాగే ప్రజల్ని చాలా మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. తొందరగా అతి తొందరలో జగనన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. జగన్ పరిపాలిస్తున్నట్టు పాలనని చూస్తున్న ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి నెగ్గిస్తారని మేము అనుకుంటున్నాము. అలాగే గాజు గ్లాస్ గుర్తుపై మీరు ఓటేసి ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.